చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డిని ప్రకటించడం పట్ల పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కర్మన్ఘట్లోని లక్ష్మారెడ్డి గార్డెన్స్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా కృతజ్ఞతా సభ నిర్వహిస్తున్నారా? లైవ్ చూద్దాం. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా ఎలా చేయాలో అని చెప్పి అహర్నిశలు కష్టపడడం అంటే అంత అతిశయోక్తి కాదు. ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూశాను కేసీఆర్ గారిని. 2004 నుండి ఆయన పడ్డ శ్రమ కష్టము, ఎంతోమంది ముందు నవ్వుల పాలైనా కూడా అన్ని ఎదుర్కొని తెలంగాణ తెచ్చాడు. ఆ 14 ఇయర్స్ ఎంత కష్టపడ్డారో, ఆ 14 ఇయర్స్ తర్వాత లాస్ట్ 4.5 ఇయర్స్ అంతకంటే రెట్టింపుగా కష్టపడ్డాడు. ఎందుకంటే మన తెలంగాణ వచ్చిన మనం సమరాలు చేసుకుంటూ ఉంటే ఆయన కడుపు నిండలేదు అప్పటికీ. దీనికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి, లేకపోతే అందరి పాలు నవ్వుల పాలైపోతాము. చాలామంది నవ్వుకున్నారు అప్పుడు ఏం చేస్తారేమో అని చెప్పి. కానీ దానికోసం క్షుణ్ణంగా ఆలోచించి దిశానిర్దేశం చేసుకుంటూ అందరినీ ప్రతి కార్యకర్తను ఒక సైనికులా తిప్పుతూ మంత్రులను కూడా తిప్పుతూ దానికి ఒక ప్లానింగ్ చేసి బంగారు తెలంగాణ తెచ్చారా లేదా అన్నది ఇంపార్టెంట్. అండ్ 29వ రాష్ట్రం ఏర్పడ్డ మన తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రమైంది. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్టు కేసీఆర్ గారు ఎన్నో చేసిన ఎన్నో పథకాలు యావత్ దేశంలో ఎంతోమంది వేరే మంత్రులందరూ మన రాష్ట్రానికి వచ్చి చూసి ఇవన్నీ ఆదర్శనీయం ఆదర్శప్రాయం అని చెప్పి ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగారు అని చూసి వాళ్ళు వెళ్ళి దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ మెంట్. నేను చెప్పేది ఏంటంటే దేనికైనా ఒక డైరెక్షన్ ఉండి ఇంప్లిమెంట్ చేసే ఇది ఉండాలి. మన పోర్ట్ ఇండస్ట్రీలో మనకి ఎన్నో సమస్యలు ఉండే, మనకి చాలామంది వేదిక మీద ఉన్న పెద్ద పెద్దలు అందరూ మనకు డైరెక్షన్ ఇచ్చారు. ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఎట్లా అడ్రస్ చేయాలో మనం చూసుకున్నాం. చాలా ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తున్నందుకే మనం గత కొన్ని రోజుల నుండి మంచుకుంటున్నాం. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది, కానీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై పెద్దగా చూస్తుంటే ఆ ప్రాబ్లం లాగానే మిగిలిపోతుంది. అలా కాకుండా ప్రతిదానికి ఒక డైరెక్షన్ ఇచ్చుకుంటూ మనకు ప్రోత్సహించిన మన కేసీఆర్ గారికి. ఎందుకంటే మన పౌల్ట్రీ ఇండస్ట్రీని చూసినా కూడా ఎన్నో రాయితీలు ఇచ్చి మనకు అండదండగా ఉన్నారు. అడగగానే వెన్ వెంటనే మనకు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చారు, మొక్కజొన్న ఇచ్చారు, ఇంకెన్నో రాయితీలు ఇచ్చారు అన్నారు. సో ఒక మన ఇండస్ట్రీయే కాదు, యు టేక్ ఎనీ ఇండస్ట్రీ, ప్రతి ఇండస్ట్రీకి ఆ ప్రాబ్లం ఏందో అర్థం చేసుకొని ఏమాత్రం సాల్వ్ చేయగలిగితే అందరికి చేయుదని ఇచ్చాం. దాంతో బంగారు తెలంగాణ కల సాకారమైంది. ఇప్పుడు తన నిదానం వేరు, సారు కారు 16 ఢిల్లీలో మన సర్కారు. నిజంగా మీ అందరికి అనిపిస్తుంది ఇక్కడ ఎందుకు వచ్చినామంటే రంజిత్ ఏదో పోల్ పియోడ్ అంట కాంటెస్ట్ చేస్తుండంట సపోర్ట్ చేద్దామని వచ్చింది. కానీ నేనేమంటున్నా అట్లా మొహమాటానికి కాకుండా నిజంగా లెట్ ఎస్ ఓన్ ఇట్. మనం నిజంగా తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందని ఆలోచిస్తే గత 30 సంవత్సరాలు మన అందరి యావరేజ్ ఏజ్ 50 ఇయర్స్ ఉంటే కూడా 30 సంవత్సరాలు మనం చూస్తున్నాం ఏ రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి పనులు అయినాయో. నేను చెప్తున్నాను లాస్ట్ 30 ఇయర్స్లో చూసిన అభివృద్ధి, లాస్ట్ 4.5 ఇయర్స్లో చూసిన అభివృద్ధి కంపేర్ చేస్తే ఆ 30 ఏళ్ళ కంటే 5 ఏళ్ళ అభివృద్ధి ఎక్కువైంది. మీ అభివృద్ధి సంక్షేమాలు చూస్తే ఎన్నెన్ని పెట్టారంటే మన మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లా చెప్పుకుంటే మొత్తం చేస్తే 56 అభివృద్ధి పథకాలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు కేటాయించారు. అంటే సంవత్సరానికి 40,000 కోట్లు ఓన్లీ అభివృద్ధి పథకాల కోసం కేటాయించిన మన ముఖ్యమంత్రి గారు. అంతకంటే ముందు ఇన్ని సంవత్సరాలు వేరే ముఖ్యమంత్రులు ఏం చేశారు, వేరే గవర్నమెంట్ ఎలా దిశానిర్దేశం చేసింది ఆలోచిస్తే చాలా విడ్డూరం అనిపిస్తుంది. సో నిజంగా మనకు తాపత్రయం ఉంటే ఏదైనా చేయగలుగుతామన్నది ఇప్పుడు చూస్తున్నాం మనం. మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నిధులతో మనకు వచ్చే సంక్షేమ పథకాలతో ఇవి చనిపోవట్లేదు కదా, దీనికి కావాల్సింది ఏంది, మన సెంట్రల్ గవర్నమెంట్ మన నిధులు రావట్లేదు ఏం చేద్దామని చెప్పి ఈ తపన అయిపోయింది. సార్ ఏమంటారంటే మనం ఈ 16 సీట్లు తెచ్చుకోగలిగితే ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగిరేసే దాంట్లో మనది కూడా పాలు పంచుకుంటే మనకు రావా నిధులు అనే డిస్కషన్. సో చాలామంది అనవచ్చు 16 సీట్లతో ఏం చేయగలుగుతారని. తెలంగాణ రాకముందుకు తెలంగాణ రావడం కూడా అసాధ్యం అన్నారు. ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే మిషన్ భగీరథ చాలా అసాధ్యం అన్నారు, ప్రతి పథకం అసాధ్యం అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా చేశారు? ఇవన్నీ అసాధ్యం అనే టాపికే దక్షిణంలో లేని వాడు కేసీఆర్ గారు. సో ఆయన ఏమంటారంటే 16 సీట్లు గెలిపించి నాకు ఇవ్వండి, మనకు రావాల్సిన నిధులు వస్తాయి, మనకు ప్రాజెక్ట్కి స్టేటస్ వస్తాయి, తర్వాత మనకు కావాల్సిన రైల్వే లైన్స్ వస్తాయి, రహదారులు వస్తాయి, అన్ని నిధులు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ
కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎప్పుడు వచ్చినా కూడా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకోవడం ఇవే నడుస్తున్నాయి. స్కామ్లు ఒకటి స్కామ్ కావచ్చు, ఒక స్కామ్ మాట్లాడుతున్నారు. లల్లూ ప్రసాద్ యాదవ్ అంటే వాళ్ళ అత్తగారింటికి రైల్వే ట్రాక్ వేసుకుంటాడు. ప్రఫుల్ పటేల్ వస్తేనేమో ఏవియేషన్ మినిస్టర్ వస్తేనేమో వాళ్ళ అత్తగారింటికి ఏమో ఏరోడ్రమ్ వేసుకున్నాడు. ఇలాంటివి చెప్తూ పోతే ఎన్నో అవుతున్నాయి. కానీ మనం అడిగేది ఏంటి, మనకు కావాల్సిన నిధులు వస్తే మన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని. సెంటర్ లో సినారియో చూస్తే ఇప్పుడు బీజేపీకి 283 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, 283 సీట్లు ఉన్నాయి సారీ. అయితే గత లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 3 మేజర్ రాష్ట్రాలు ఓడిపోయింది కాబట్టి ఇంకా రాబోయేదాకా చాలా కష్టం ఉంది కాబట్టి వాళ్ళకి మ్యాక్సిమం వస్తే 140-150 సీట్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ చెప్తాను. అలాగనే కాంగ్రెస్లో మనం 40 సీట్లు ఉన్నప్పుడు మ్యాక్సిమం వస్తే 70-80 దాటొచ్చు వాళ్ళు. సో అనుకోని విధంగా బీజేపీ కాంగ్రెస్ కలిసినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదేమో అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎటు చూసినా సంకీర్ణ ప్రభుత్వం రాక తప్పదు. సంకీర్ణ ప్రభుత్వం వస్తే మన 16 సీట్లు కలిపితే మనకు డెఫినెట్గా మన చెయ్యి ఉంటుంది, అందులో మనకు కావాల్సినది తెచ్చుకోవచ్చు. రాహుల్ గాంధీ కోటిస్తే ఏమొస్తుంది, మోడీ కోటిస్తే ఏమొస్తుంది అని ఆలోచిస్తే ఇన్నాళ్ళు చేసింది ఏం లేదు. కాబట్టి మనం సార్కి టీఆర్ఎస్కి ఓట్లు వేసి 16 సీట్లు గెలిపించి సార్ చేతిలో పెట్టి మనం హ్యాపీగా ఉండొచ్చని మీ ద్వారా కేవల ప్రజానీకాన్ని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కేవల ప్రజానీకాన్ని నన్ను గెలిపిస్తే వాళ్ళ గొంతుకనై నేను పార్లమెంట్లో మనకు కావాల్సిన అన్ని చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ ప్లీజ్. పెద్దలు రంజిత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసినట్టుగా మన పౌల్ట్రీ రైతులను అందరం కూడా కనీసం మనం పోయి మనకున్న పరిచయాలను ఉపయోగించుకొని తన గెలుపు ఎట్లయినా టీఆర్ఎస్కి 16 మంది గెలుతాడు, అలా రంజిత్ అన్న కూడా గెలుతాడు, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే మన పౌల్ట్రీ సత్తాను కేసీఆర్ గారికి చూయించే విధంగా మనం పనిచేసి మనకి తెలంగాణ రాష్ట్రంలోనే మొదట హయ్యెస్ట్ మెజార్టీ వచ్చే విధంగా మన రైతులం, గుడ్ల దుకాణ పలు, కోళ్ళ అంగట్లు అందరం ప్రయత్నం చేసి వారికి హయ్యెస్ట్ మెజార్టీ ఇప్పించడానికి కృషి చేయాలని వారు కూడా మనను అడగటం, తద్వారా మన అందరం రేపటి నుంచే కార్యరంగంలోకి దిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వోట్ ఆఫ్ థ్యాంక్స్ శేఖరణ.